హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అండ్ ఇక్కడ ఒక ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఐ మీన్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టున్నాను. సో చాలా బాగా వచ్చిందండి, చాలా హైట్ కూడా ఉంది. అంటే ఇది షోకి పెట్టుకుందామని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట. అండ్ ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇది ఆర్డర్ అయితే డెలివరీ అయింది. సో చూస్తున్నా ఏమన్నా మళ్ళీ రిటర్న్ బ్యాక్ పెట్టాలి కదా, ఏమన్నా కొంచెం డ్యామేజ్ అట్లా ఉంటుంది కదా, సో అలా ఏమన్నా ఉంటే చూసి రిటర్న్ బ్యాక్ పెడదామని చెప్పేసి. కానీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ నాకు ఇంట్లో షోగా పెట్టుకోవడం చాలా ఇష్టం అన్నమాట. సో చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేసినంటే ఈవెన్ ఒక్క లీఫ్ కూడా ఏమి ఊడిపోలేదన్నమాట, చాలా బాగా వచ్చింది. కానీ నేను సెట్ చేసుకునే ప్లేసే చూసుకోవాలన్నమాట. సో చాలా బాగుందండి. అండ్ నేను మార్నింగ్ అంటే సండే రోజు మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను, బికాజ్ ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఏం వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో ఇక్కడ డాగ్ అయితే పాపం ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటుందండి, దానికి ఏమన్నా ఫుడ్ పెట్టినా మరి ఇంట్లోకి అంత తొందరగా రాదు అది. సో మనం ఎన్నిసార్లు పిలిచినా గేట్ అవతలే ఉంటుంది, తప్పితే లోపలికి రాదనమాట. పాపం అప్పుడప్పుడు నేను ఏమైనా నాన్ వెజ్ చేసినప్పుడు అలా ఫుడ్ పెడుతూ ఉంటాను. అండ్ ఇది చాలా భయంగా వస్తుంది అన్నమాట, అంటే కాఫీ ఉంది. సో మా వారు వెళ్ళేటప్పుడు కాఫీ తాగడం మర్చిపోయారు, ఆ కాఫీ పాపం దీనికన్నా పెడదామని చెప్పేసి పెడుతున్నా అన్నమాట. కానీ అది ఇంట్లోకి రావడానికి జంకుతుంది. అంటే ఎప్పుడు నేను ఇంట్లోకి అయితే పిలిచాను అప్పుడప్పుడు కింద డాగ్స్ చాలా ఉంటాయండి, అప్పుడప్పుడు దానికి వాటర్ కానీ, అప్పుడు ఎవ్రీడే నైట్ అయితే కొంచెం రైస్ అన్నా మిగులుతుంది దానికి పెడుతూ ఉంటాను, ఏదో ఒక డాగ్ పెడుతూ ఉంటాను అన్నమాట. పాపం అవి ఎక్కడ వెళ్తాయి కదా, అంటే ఫుడ్ కోసం ఇబ్బంది పడతాయని చెప్పేసి ఇంకా నేను అది లోపలికి రావట్లేదు కదా, అందుకే నేనే ఇంకా బయట తీసుకొచ్చి పెట్టేస్తున్నాను అనమాట. ఇలా కుక్కల్ని పెంచుకోవడం నాకు ఇష్టమే ఇంట్లో, కాకపోతే అవి మనం ఎక్కువ శాతం ఇంట్లో ఉండం కదా, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటాము. సో దాని సంరక్షణ అనేది ఖచ్చితంగా అవసరము, బికాజ్ మనం ఇంటి దగ్గర లేకపోతే పక్కన వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో సండే కదా, ఇలా లేట్గా డే అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను 1 వీక్ వరకు తీసున్నాను కదా మీగడ, ఆ మీగడ అయితే నేను ఇక్కడ వెన్నపూస తీస్తున్నాను అన్నమాట. ముందు రోజు నైటే నేను ఆ మీగడలో కొన్ని పాలేసి తోడేసి పెట్టేసున్నాను. సో నేనేం చేశానంటే అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా ఉంటుంది కదా, అది అట్లే మిక్సీలో వేసేస్తే వస్తుంది అని చెప్పారు. సో నేనేం చేశాను, నైటే తీసి పెట్టేసి పెట్టానమాట, కానీ నాకు సరిగ్గా రాలేదు, అందుకే ఇట్లా కవ్వంతో చిలుకుతూ ఉన్నాను. సో చూడండి 1 వీక్కి ఎంత వెన్నపూస వచ్చిందో, చూస్తుంటే చాలా బాగనిపిస్తుంది కదా. అండ్ నేనైతే ఇంక ఇది మార్నింగే వెన్నపూస తీసేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ అట్లా అనుకోండి లంచ్ చేసేసిన తర్వాత, ఐ మీన్ యాక్చువల్లీ ఇది సండే రోజు వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక నాప్ అయితే తీసుకుంటాను, ఆ తర్వాత వెన్నపూస కరిగించే టైమే ఉండదు, ఆ పని అలాగే పెండింగ్ పడిపోతుంది అన్నమాట. ఇంకా వెన్నపూస మొత్తం కరిగిచ్చేసి బయటకు అయితే వెళ్ళింది, ఎందుకంటే సండే కదా కొంచెం వెజిటేబుల్స్ అట్లా తీసుకొచ్చుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ సండే వస్తే నాన్ వెజ్ డే, ఇంకా అది కూడా కొంచెం చూసి తెచ్చుకోవాలి. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా సమ్మర్కి మాకు హాల్లో ఏసీ పెట్టేస్తున్నాం కదా, సో దానికోసం కర్టన్ కావాలి. అందుకే ఇక్కడ హ్యాండ్లూమ్ ఇక్కడ మాకు హోల్సేల్గా దొరుకుతుంది, సో అక్కడికి వెళ్ళి కర్టన్ అయితే తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. సో ఫైనలీ 1 మీటర్ వచ్చేసి 200 రూపీస్ అండి. సో ఇవి అంత ఏసీ ఆపవు, సో వేరేవి తీసుకున్నాం అన్నమాట. 1 మీటర్ 200 కదా, సో 10 మీటర్స్ తీసుకున్నాం అన్నమాట. హైట్ చాలా ఉంది అండ్ వెడల్పు కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. అంటే మనకి 11 మీటర్స్ అట్లా తీసుకున్నాను, బికాజ్ అది స్టిచ్చింగ్లో కొంచెం వెళ్ళిపోతుంది, కటింగ్లో వెళ్ళిపోతుంది కదా, సో కొంచెం ఎక్కువ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి. అండ్ అది ఏంటంటే అది వేస్తే కొంచెము ఎక్కువ స్ప్రెడ్ కాదు, లేదంటే సో ఏసీ వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం గ్యాప్ ఉన్నా సరే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డోర్ కర్టన్స్ మనకేం పెద్ద అవసరం లేదు, ఎందుకంటే ఉతికే ఓపిక ఉండాలి కానీ ఎన్నైనా తీసుకోవచ్చు. సో ఫైనలీ మేమైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నామన్నమాట. ఈ రెడ్ కలర్ తీసుకుందాం అనుకుంటే ఇంట్లో కొంచెం ఎబ్బెట్గా కనిపిస్తుంది, సో ఇంటికి తగ్గట్టుగా తీసుకోవాలి.
సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము తీసుకోవాలని చెప్పేసి, బట్ తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నాము, సరేలే చూద్దాం చూద్దాం అనుకుంటూ ఆ సమ్మర్ అయిపోయింది. ఇంకా ఈ సమ్మర్ కూడా తీసుకోకుంటే అది ఏసీ ఎక్కువగా గుంజేస్తుందండి అందుకోసం. సో ఫైనల్లీ మేమైతే ఇది తీసుకున్నాం అనమాట. ఇలా మనం టాన్స్లో తీసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. సో బేరం ఆడాల్సిన అవసరం లేదండి, వాళ్ళు ఫిక్స్డ్ రేట్ పెట్టేస్తారు. సో మనకి కొంచెం మనం అడగక ముందే వాళ్ళు కొంచెం ఎక్కువ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇదైతే మనకి ఇంటికి బాగా సెట్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాము. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇది చెక్ చేస్తున్నారనమాట, అది మీటర్ పెట్టి ఎంత హైటు ఎంత కట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, సో ఆ పార్ట్ వరకు మనకి ఎక్స్ట్రా వచ్చింది అనమాట, వన్ పార్ట్ ఎక్స్ట్రా వచ్చింది, ఐ మీన్ వన్ మీటర్ ఎక్స్ట్రా వచ్చింది. సో అది మనం కొంచెం స్టిచ్చింగ్ అట్లా చేసేటప్పుడు సరిపోతుంది, లేదంటే ఎక్కువ ఉన్నా కూడా మనం కొంచెం డిజైన్స్ అట్లా పెట్టించుకోవచ్చు. కానీ డిజైన్స్ పెడితే మరీ ఎక్కువ కాస్ట్ అవుతుంది, అవసరమా అని ఇంకా మేము అది కొంచెం పిల్లోగా పనికొస్తుంది కదా, టూ పిల్లోస్ అవుతాయన్నమాట. సో అది పెట్టేద్దామని చెప్పేసి తీసి కట్ చేసి మేము ఇక్కడే కట్ చేసి పెట్టుకున్నాం. బికాజ్ స్టిచ్చింగ్కి ఇచ్చినా కూడా మనకి తెలియకుండా వాళ్ళు కట్ చేసి పెట్టేసుకుంటారనమాట. సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నేనైతే ఇక్కడ కిచెన్లో మటన్ కర్రీ తెచ్చిన్నామన్నమాట. సో నేనైతే ఒక సైడ్ మటన్ కర్రీ చేస్తున్నా, ఐ మీన్ పాయ అంటాం కదా, సో అది ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో ఇంట్లో పిల్లలైతే తినలేదు, అండ్ నేను కూడా ఒక్క పూట అయితే తింటానండి. మళ్ళీ నెక్స్ట్ టైం నాకు తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు. అండ్ మార్నింగ్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని చేశానమాట, అది తినలేదు, అది వేస్ట్. వేస్టేజ్లో మటుకు మా ఇంట్లో చాలా ఎక్కువ ఉంటుంది, తింటామంటారు చేసిన తర్వాత తినరు, ఇట్లా డైలీ అయితే జరుగుతూనే ఉంటుందండి మా ఇంట్లో. అండ్ ఇక్కడ మా వారు అది అంటే ఏసీ మొత్తం క్లీన్ చేస్తున్నారు, లోపల ఫిల్టర్స్ ఉంటాయి కదా అవి డస్ట్ అంతా పేరుకుపోయి ఏసీ సరిగ్గా రాదనమాట. అందుకు ఇంకా లోపల సమ్మర్ వచ్చిందంటే ఇలాంటివన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయన్నమాట. అండ్ అదే రోజు ఇంకోటి మీషోలో ఆర్డర్ పెట్టినాను, అంటే వన్ బై వన్ ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. సో ప్లాంట్ లైవ్ ప్లాంట్ని అసలు తీసుకోను, ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే తీసుకున్నాను కదా, సో అది బాగా నచ్చి ఇంకోటి మేకప్ కిట్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే నేను అసలు వాడనులేండి, నాకు అసలు సెట్ అవ్వదు మేకప్ కిట్ అనేది. అండ్ పాప అయితే ఆర్డర్ పెట్టుకుంది, సో నేను ప్లాంట్స్ అవన్నీ పెట్టుకుంటున్నాను కదా, మీరు పెట్టుకుంటున్నారు నాకు ఏమీ ఆర్డర్ పెట్టట్లేదని చెప్తే, సో తన కోసం అనేసి ఇది ఆర్డర్ పెట్టుకుంది. అండ్ దీనికి మనం 5 రేటింగ్స్ ఇస్తే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అంట. సో చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మనం ఏదైనా ప్రోడక్ట్ బాగుంది అంటే ఆటోమేటిక్గా మనకి నచ్చింది అంటే మనం ఖచ్చితంగా రేటింగ్స్ అయితే ఇస్తాము. బట్ నచ్చింది మనం ఊరికే 5 రేటింగ్స్ ఇచ్చేసి అంత నచ్చదు నాకైతే. సో నేను చూస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేసి. మీషోలో ఈ మధ్య కొన్ని ప్రోడక్ట్స్ చాలా జెన్యున్గా వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయండి. అండ్ నేను ఇప్పటి వరకు పెట్టున్నాను కదా మీషో, ఇంతవరకు ఏ ప్రోడక్ట్ నాకు డ్యామేజ్ అయితే రాలేదు, అన్నీ పర్ఫెక్ట్గానే వచ్చాయి. అంటే మనకి మీషోలో ఎలా అంటే మనకి ఫోటోలో ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే వస్తుంది. అండ్ నాకు లైవ్ ప్లాన్ చూసిన తర్వాత ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది. నేను 2 ప్లాన్స్ అయితే తెప్పించాను మీషో నుంచి, అండ్ నెక్స్ట్ ఇది తెప్పించాను, ఒక టాప్ అయితే తెప్పించున్నాను. సో నేను మీతో కొన్ని షేర్ చేసుకోలేదు కాబోలు, ఐ మీన్ అంటే వచ్చిన రావడం ఆతృతతో ఓపెన్ చేసేస్తా, ఆ తర్వాత చూస్తా అనమాట చేద్దాంలే అనుకుంటూ అది కూడా అలాగే అయిపోతుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ లిప్స్టిక్స్, నాకైతే అసలు పడవండి లిప్స్టిక్ కానీ మేకప్ కానీ వేస్తే నాకు వెమ్మటి పింపుల్స్ కానీ లేకపోతే ఇరిటేషన్ అలా వస్తుందన్నమాట. సో పాప అయితే తెప్పించుకుంది, సో తను వాడుతుంది అని చెప్పేసి తెప్పించుకుంది. అండ్ ఐ కాజల్ ఒక్కటి పెట్టి చూసా, సో ఇంకా ఆ రోజంతా నాకు ఐస్ అయితే కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపించింది. అందుకే నేను ఏవి మేకప్ కిట్స్ అయితే నేను అస్సలు తెప్పించానండి, నాకు ఎంతసేపు ఉన్నా హోమ్ డెకరేషన్ ఇలాంటివి అయితే ఇష్టం అనమాట. సో అలాంటివి ఎక్కువ తెప్పిస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు ఒకరిని చూసి ఒకరు తెచ్చుకోవాలనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం నేను ఇది ఆర్డర్ పెట్టాను. ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియో అయితే హెన్నా పెట్టుకున్నా, కొంచెం ఎండ కూర్చుంటే హెడ్ ఎక్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి. సో తలకి ఇప్పుడు ఈ మధ్య హెన్నా పెట్టుకుంటే, ఐ మీన్ హెన్నా అంటే టీ పౌడర్లో మనకి అనూస్ హెన్నా దొరుకుతుంది కదా,
సో అదైతే తలకు పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఎగ్ అండ్ టీ డికాషన్, సో అనుసెన్న, అది హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ అవుతుందండి అందుకు అని చెప్పాను కదా, మాది ఫ్లోరైడ్ వాటర్ అని చెప్పేసి. సో అది వర్కౌట్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది ఫస్ట్ టైం అనమాట నేను పెట్టుకోవడం, అండ్ పర్వాలేదు అంటే కొంచెం మంచిగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు సమ్మర్ కదా, అప్పుడప్పుడు హెయిర్ ప్యాక్ ఒకటి పెట్టుకుంటూ ఉండాలి, ఎండకు ఎక్కువ తిరుగుతాం కాబట్టి. ఈ మధ్య అయితే నేను మీషోలో ప్రోడక్ట్స్ కొంచెం మంచిగానే పెడుతున్నాను అనమాట, ఎందుకంటే డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఏం రావట్లేదు కాబట్టి చూస్తున్నా, అంటే మంచిగా ఉంటే ఇంకా ఏమైనా పెట్టచ్చు అని చెప్పేసి. నేను క్లాత్స్ అట్లా ఏం పెట్టట్లేదు, ఐ మీన్ టాప్స్ అట్లా ఉంటాయి కదా అలాంటివి ఏం పెట్టట్లేదు అనమాట, ఓన్లీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అట్లా పెట్టున్నాను. సో బయట పోయి నేను ఇప్పుడు ఒక హెన్న పెట్టుకున్నాను కాబట్టి ఇంకా తడిగా ఉంది నా తల, అందుకోసం నేను బయట ఇంట్రో అవుట్రో ఇస్తున్నాను. సో అదండి, నాకు మీషోలో మంచిగానే ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి ఇంతవరకు ఏం డ్యామేజ్ లేకుండా. సో దాన్ని ఎక్కడ సెట్ చేయాలనేది చూడాలి, చూసి సెట్ చేసి పెట్టారనమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందా, నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్.